దేవునికి మహిమ కలుగునుగాక ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన క్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజడైన ఏసు నాంపేట ఉదయకాల శుభాభివందనాలు తెలియచేస్తూ ఉండి ఉన్నాను ప్రదేని బిడ్లారా ఈ యొక్క వాక్య పరిచర్యలోనికి వెళ్ళే ముందు దేవుని సహాయం కోరుకుని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ఆలకిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో సజీవు లెక్కల్లో మమ్మల్ని కాచి కాపాడి మీ అమూల్యమైన వాక్య లేఖనాలు ధ్యానించగల ఆధిక్యత మాకు అనుగ్రహించినారు ప్రభా ఆ దినమునాడు మీరు శిష్యులతో చెప్పినటువంటి మాటలను ప్రవేశ మేము ధ్యానించినగా వినగల చోటు గ్రహించగల మనసును మాకు అనుగ్రహించమని వేడుకున్నా మా హృదయాలకు కావలసినటువంటి మాటలు ప్రవేశ మీరు మాకు అనుగ్రహించి ప్రభ ఈ వాక్య పరిచర్య ద్వారా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు తిరిగి మీ గాయపడిన పాదన పెట్టి ప్రార్థన వినపాలు తండ్రి పరిశుద్ధ లేఖన భాగం నుండి యోహాను సువార్త పదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుంచి పదిహేడవ వచనం దాకా చదువుకుందాం నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఏలాగును ఎరుగును నేను తండ్రిని ఏలాగును ఎరుగుదును అలాగే నేను నా గుర్రలను ఎరుగుదును నా గుర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము వినును అప్పుడు మందో ఒకటియు గొర్రెల కాపరి ఒకటిను అగను నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు దేవుడు తన పరిశుభవాక్యం ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఆదివారం నాడు మనము ఒక అంశం గురించి ధ్యానం చేద్దామండి ఏమిటి అని అంటే గుడ్ షెపర్డ్ మంచి కాపరి అనేటువంటి అంశం గురించి వా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలోంచి కొన్ని వాక్యలేఖనాలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుంచి యోహాను వార్త పదో అధ్యాయము పదనాలుగో వచ్చిన నుంచి పదిహేడు వరకు వచ్చిన భాగాలు ప్రియ సహోదరి చదువుగా ఆలకించున్నాం దానికంటే ముందు పాతన బంధన గ్రంథంలో కొన్ని అంశాలు ధ్యానం చేసి వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి పాతను బంధన గ్రంథంలో నుంచి కంటే ఈ యొక్క మరి యోహాను సువార్త గురించి ధ్యానం చేద్దాం యోహాను సువార్త మరి ఎలాగ గమనించడితే శిష్యుడైనటువంటి యోహాను యేసు ప్రభు సమీప శిష్యుడైనటువంటి యోహాను ఈ యొక్క యొక్క సువార్తను రాసి ఉన్నాడనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి మరి అలాగే ఈ యొక్క యోహాను ఎందు నిమిత్తము ఈ యొక్క సువార్తను రాసి ఉన్నాడు అని అంటే యోహాను సువార్త ఇరవయో అధ్యాయము యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని గమనించినట్టయితే యేసు దేవుని కుమారుడై క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామేందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను ఇదేమి గమనించండి మరి యోహాను ఈ యొక్క సువార్తను ఎందుకు రాసి ఉన్నాడు అని అంటే ఏసై యొస యొక్క దైవత్వాన్ని వివరిస్తూ ఏసయ విశ్వాసంతో నమ్మకంతో జీవించాలని యోహాని సువార్త రాశాడు కనుక జ్ఞాపకం చేసుకోవాలి యొక్క సువార్తలో ఉన్నటువంటి ప్రత్యేకత దైవ అయినటువంటి సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటను మరి యోహాను భక్తుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు ఈ సువార్త మరి ప్రారంభం ఎలా ఉంటుంది అనేటువంటిది అంటే నాలుగు సువార్తల్లో ఈ యొక్క సువార్త ప్రత్యేకమైనటువంటి సువార్తగా అభివర్ణించవచ్చు మరి ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే అన్ని సువార్తలు మరి మొదటి సువార్త మత్తయి సువార్త ఏసు యొక్క జననం గురించి వివరించడం జరుగుతూ ఉన్నది అలాగే రెండో సువార్త మార్కు సువార్త అలాగే దేవుని యొక్క పరిచర్య గురించి ప్రారంభించబడతా ఉన్నది మూడవ సువార్త అయినటువంటి లూకా సువార్త యేసు యొక్క జనన విధానం పరిచర్య గురించి వివరించబడతా ఉన్నది నాలుగో సువార్త అయిన యోహాను సువార్త సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుంచి ఈ యొక్క సువార్త ప్రారంభించబడతా ఉండేది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే మరి దేవుని యొక్క మరి ఒక మంచి కాపరి మరి యేసయ్య ఒక మరి గుడ్ షెపర్డ్ జీసస్ ఇస్ అ గుడ్ షెపర్డ్ అనేటువంటి పదాన్ని మనం చేసుకున్నట్లయితే పాతను బంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే మరి దావీదు భక్తుడు మరి కీర్తనల గ్రంథము ఇరవై మూడవ సంకీర్తనను గమనించినట్లయితే దావీదు భక్తుడు దేవుడు ఒక మంచి కాపరిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తన కీర్తన గ్రంథంలో అభివర్ణిస్తాం జరుగుతూ ఉండేది కీర్తనల గ్రంథం ఇరవై మూడవ సంకీర్తన దావీదు భక్తుడు దేవుణ్ణి ఒక గొప్ప కాపరిగా మరి అభివర్ణించడం జరుగుతుంది కీర్తనల గ్రంథం ఇరవై మూడవ సంకీర్తన మొదటి నాలుగు వచనాలు గమనించినతే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్ల ఆయనను పరిణపు చేయును శాంతికరమైన జలముల యుద్ధాను నడిపించుచున్నాడు నా ప్రాణము ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గమును నడిపించుచున్నాడు గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను నీవు నాకు తోడైందువు నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరించును బిడ్లారా గమనించినట్టయితే దావీదు భక్తుడు ఇక్కడ ఖచ్చితంగా వివరిస్తూ ఉండి ఉన్నాడు మరి దేవుణ్ణి ఒక మంచి కాపరిగా అభివర్ణిస్తూ ఉండి ఉన్నాడు ఎందుకంటే ఇజ్రాయిలీల్లో ఉన్నటువంటి మరి అనేకులు కాపర్లుగా ఉండి ఉన్నారు ఎందుకంటే కాపరిగా అనేటువంటి మాట గమనించినట్టయితే ఎరుషులేము దేవాలయానికి బల్లులు కావాల్సి ఉన్నది మరి చిన్న గొర్రె పిల్లలు అందించేటువంటి వారు అనేకులుగా ఉండి ఉన్నారు అలాగే ఏసయ జన్మించినప్పుడు మరి గొల్లలు వారు కూడా దేవుని సువార్తను విని దేవుని ఎద్దకొచ్చి దేవుని ఆరాధించిన వ్యక్తుల్లో వారు కూడా ఒక గొప్పవారిగా ఉండి ఉన్నారు అలాగే పాతన బంధన గ్రంథంలో అనేకులు మరి అబ్రాహం దగ్గర నుంచి అనేకులు గొర్రెల కాపరులుగా ఉండి ఉన్నారనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ దావీదు భక్తుడు ఇరవై మూడవ సంకీర్తనలో ఏమంటున్నాడంటే దేవుడు ఒక మంచి కాపరిగా ఉండి ఉన్నాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉండి ఉన్నాడు అలాగే వందవ సంకీర్తనలో కూడా మరి దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు వందవ సంకీర్తన మూడవ వచ్చినాన్ని గమనించినట్టయితే ఏమంటున్నా అంటే యహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము గమనించినట్టయితే దేవుడు ఆయన క్రియేటర్ గాడు సృష్టికర్త అనే విషయాన్ని ఇక్కడ కీర్తన కాడు వివరిస్తూ ఉండి ఉన్నాడు అంటే ఒక కాపరి ఆయన సృష్టికర్తగా ఉండి ఉన్నాడు తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన మేపు గొర్రెలము అయి ఉన్నాం అంటే బిడ్లారా దేవుని యొక్క మరి ఆ శ్రేష్టతలోనికి ఒక గొర్రెల కాపరిగా దేవుడు మంచి కాపరిగా ఉండి ఉన్నాడు విశ్వాసులు మరి గొర్రెలుగా ఉండి ఉన్నారనే విషయాన్ని పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఖచ్చితంగా వివరించడం జరుగుతూ ఉన్నది ఇలాగే ఏస్కేలు గ్రంథాన్ని గమనించినట్టయితే ఏస్కేలు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం మొదటి పది వచ్చినాలు గమనించినట్లయితే ఇజ్రాయిలీలు వారు ఏం చేస్తారంటే బబులోని చెరలో ఉన్నప్పుడు మరి అక్కడున్నటువంటి ఇజ్రాయిల్లో ఉన్నటువంటి మరి అధికారులైతేనేమి వారి యొక్క నాయకులైతేనేవి వారు చాలా చెడిపోయిన స్థితిగతిలో వారి దేవుడి నుంచి దూరస్తులుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఎరుషలేలోని దేవాలయము పడగొట్టబడినప్పుడు మరి ఆ సమయములో మరి ఏస్కేలు త్వర దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి చాలా కఠినతరంగా ఉన్నప్పటికీ మరి దేవుడు వారిలో ఒక మంచి లేని గొర్రెలు అనేటువంటి మాట మరి యొక్క ప్రవక్త గ్రంథాల్లో వాడటం జరుగుతున్నది ఏస్కేలు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయము రెండవ వచ్చినాన్ని గమనించినట్లయితే నరపుత్రుడ ఇజ్రాయేలు కాపర్ల గురించి ఈ మాటలు ప్రవచించుము ఆ కాపర్లలో ఇట్లనుము ప్రభు యహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొంట ఒక కాపరులకును కాపర్లకును శ్రమ కాపర్లు గొర్రెలను మేప లేదు కదా ఇక్కడ గమనించినట్లయితే ఒక కాపరి ఒక కాపరి ఎలాగ ఉండాలంటే గొర్రెల యొక్క క్షేమాభివృద్ధి కొరకై ఆ యొక్క గొర్రెలకు కాపరిగా ఉండాలి అనేటువంటి షప్పడనేటువంటి మాట కాపరి అనేటువంటి మాటతో తర్జుమా చేయబడి ఉన్నది ఈ యొక్క కాపరి అనేటువంటి మాట అంటే కాపులా కాయేసేటువంటి వాడు మాత్రమే కాకుండా వాటి యొక్క పోషణ గురించి కూడా ఎక్కువగా వివరించేటువంటి వారుగా ఉండాలి అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే రెండో వచ్చిన చివరి భాగములో అంటున్నాడు ఏమంటే కాపర్లు గొర్రెలను మేపలేదు మేపలేదు అనేటువంటి మాట రాస్తున్నాడు మరి గమనించినట్లయితే మరి ఇజ్రాయిలీలు మరి వారు ఎస్కేల్ గ్రంథం ముప్పై మూడు వచ్చినాలు మనం చదివినట్లయితే ఇజ్రాయిలు బబులోని చెరలో ఉన్నప్పుడు మరి బబులోనిలు చేసినటువంటి విగ్రహాలను వారు ఆరాధించి దేవుణ్ణి తిరస్కరించి వారి అధికారులు ఇజ్రాయి నాయకులు ఏమైనారంటే మరి అనేకమైనటువంటి పొరపాటుల్లోనూ అనేకమైనటువంటి తప్పిదాలు చేసి ఇజ్రాయిల్ని మరి బబులోని చెరలో విగ్రహారధులుగా చేర్చినారు విగ్రహారాధికులుగా చేర్చినారు కనుక ఆ యొక్క విగ్రహారాధనలోనికి మరలకుండా అక్కడున్నటువంటి యోధ మత నాయకులు దేవునిలోనికి వారిని మరలించలేని స్థితిగతిలో వీటిని ఆడబోయి ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి అలాగే ఏసయ్య పరిచర్య చేసినటువంటి దేనిలో కొత్త నిబంధన గ్రంథంలో యోహాను వార్త తొమ్మిదో అధ్యాయంలో గమనించినట్లయితే మరి తొమ్మిదో అధ్యాయంలో ఒక పుట్టి గుడ్డివాడు ఉంటాడు ఆ పుట్టి గుడ్డివాడిని ఏసయ్య స్వస్థపరిస్తే వారు ఏమంటున్నారు అంటే ఆ స్వస్థపరచబడలేదు అనేటువంటి విషయాన్ని వారు దృఢీకరిస్తూ ఉండి ఉన్నారు ఆ దృఢీకరించడం ద్వారా ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు ఆ పుట్టి గుడ్డివాడు దేవుని చేత స్వస్థతను అందుకొని కంటి చూపునందుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడంటే నన్ను స్వస్థపరిచిన ఎవరో నేను చూడాలి చూడగోరుచున్నాను అనేటువంటి విషయాన్ని అక్కడ అంటున్నాడు మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత బంధన గ్రంథం ఎస్కేల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయములో దేవుని యొక్క పరిచయం వారు విస్మయించి బబులోని చెరలో వారు విగ్రహాలు ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని వైపు మరలించకుండా మరి వారి యొక్క స్వప్రయోజనాలు కొరకై వారికి ఇవ్వబడినటువంటి ఆధ్యాత్మిక ఆధిక్యతను వారు కోల్పోతూ ఉండి ఉన్నారనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ యోహాను వార్త తొమ్మిదో అధ్యాయము యోహాను వార్త తొమ్మిదో అధ్యాయము బొప్పై ఏడో వచ్చిన నుంచి గమనించినతే యేసు నీవు ఆయన చూచుచున్నావా నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను అంతటా ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాను అప్పుడు ఏసు చూచిన వాడును చూడలేదు చూచుచున్న వాడు గుడ్డివాడు కాలేదు అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను ప్రధాన బిడ్లారా గమనించండి ఒక పుట్టి గుడ్డి వాడు చూస్తూ ఉండి ఉన్నాడు దేవుణ్ణి మెస్సయ్యాగా ఒప్పుకుంటా ఉండి ఉన్నాడు కానీ ఇక్కడ యూదులు ఏమై ఉన్నారనంటే యోధ మత నాయకులు మెస్సయ్యాని మరి చూడలేనటువంటి గుడ్డితనం వారికి కలిగి ఉన్నది చూపు లేనటువంటి వాడు ఏమైనా అంటే చూపు పొందుకొని మెస్సయ్యాని కన్నులారా చూస్తూ ఉండి ఉన్నాడు కానీ చూపు కలిగినటువంటి ఈ యోధ మత నాయకులు ఏమైపోయి కన్నులుండి కూడా వారికి ఎలా ఉన్నది అంటే మనోనేత్రాలు గుడ్తనం వచ్చి వారు దేవునిని చూడలేక ఉండి ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అలాగే మరి ఏసయ్య ఒక మంచి కాపరి ఎలాగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనం నుంచి గమనించినట్టయితే యోహాను సువార్త పదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినమును నేను ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించినలా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చును మేత మేయచుండును ప్రిధిలారా గమనించండి ఈ యొక్క సువార్త యోహాను సువార్త రాసినప్పుడు మరి యోహాను భక్తులు ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడాడు యోహాను సువార్త మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని గమనించినట్లయితే ఇంగ్లీష్లో ఏమైనా రాయబడింది అంటే ల్యామ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట రాయబడింది ల్యామ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట తెలుగులో అర్థం ఏమిటంటే మరి దేవుని యొక్క గొర్రె పిల్ల అనేటువంటి మాట ఇక్కడ రాస్తా అంటున్నాడు యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని గమనించినతే మరునాడు యోహాను ఏసునద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఏసైని అభివర్ణిస్తున్నాడు ఈ సువార్థికుడు ఎలాగా వర్ణిస్తూ ఉన్నాయంటే ఒక మంచి కాపరి ఎలా ఉన్నాడు అని అంటే వారికి లోక పాపములను మోసుకొని పోయేటువంటి ఒక గొర్రె పిల్లలాగా భక్తుడికి కనబడతా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి లోక పాపములు ఎలాగా తీసుకొని వెళ్ళి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే లోక పాపములను మోసుకొని దేవుని పిల్ల అయినటువంటి ఏసయ్యా ఎలాగా లోక పాపములను ఎలాగా మోసుకొని పోయారు అనేటువంటి శ్రీమోని పేతురు తను రాసినటువంటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగో నుంచి గమనించినట్లయితే మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ఎందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వసతనుందిరి మీరు గొర్రెల వలె దారి తప్పిపోయి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు ఇప్పుడు బిడ్డలారా ఏసయ్య ఒక మంచి కాపరి ఎలాగై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయినటువంటి ఏసయ్య మన నిమిత్తమై కలువరి శిలువలో మరి ఆ యొక్క శిలువ యాగము చేసి తన యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రక్తపు బొట్టును మన పాపం విషయమై విమోచించి శిలువలో చనిపోయిన తర్వాత మనకి రక్షణ అనుగ్రహించబడి ఉన్నది అప్పుడు దాకా మనము కాపరు లేనటువంటి ఒక గొర్రెల్లాగా ఉన్నాము ఎప్పుడైతే ఏసయ కలువరి సిలువలో చేసినటువంటి యాగాన్ని బట్టి మనం ఏమై ఉన్నామంటే యేసయ్య మన ఆత్మలకు కాపరిగా ఉండి ఉన్నాడంట ఈ ఆత్మలకు అయినటువంటి ఏసయ్య మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి పరలోక రాజ్యాన్ని చేర్చేటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు ఇది ఒక మంచి కాపరి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే యోహను రాసినటువంటి మరి ఆ సువార్థ పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో గమనించినట్టయితే ఇక్కడ ఏసై అంటున్నాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశించిన వారు రక్షించబడును లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మేత మేయుచ్చుండెను ఇక్కడ గమనించినట్టయితే మరి ఏసఐ అంటే ఆయామ్ ద డోర్ లేకపోతే ఐమ్ ద గేట్ అనేటువంటి మాట రాయబడి ఉంది అంటే ఆ యామ్ అనేటువంటి మాట ఏమిటంటే ఏసై యొక్క దైవత్వానికి దైవత్వానికి ఆయన పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడై ఉన్నాడు ఫుల్లీ హ్యూమన్ అండ్ ఫుల్లీ మ్యాన్ జీసస్ ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈయన దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఏ సై అంటే నేనే ద్వారముని ఐ ఆమ్ ద డోర్ అనేటువంటి మాట ఐ ఆమ్ ద గేట్ అనేటువంటి మాట రాస్తున్నాడు ఐ ఆమ్ ద గేట్ అనేటువంటి మాట అనగానే మరి గమనించుకోవాల్సినటువంటి విషయం అంటే ఈ యొక్క ద్వారము లే లేకపోతే ఈ యొక్క మరి ఆ డోర్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే రక్షణ ఏసఐ ద్వారా మనకు రక్షణ దొరుకుతూ ఉండేది అనేటువంటి విషయాన్ని మరి గమనించాలి ఏస కొండ మీద చేసినటువంటి ప్రసంగములో మరి మత్తైసు సువార్త ఏడో అధ్యాయము పదమూడు పదనాలుగు వచ్చినాలు గమనించినట్లయితే యో సువార్త ఏడో అధ్యాయము పదమూడు పదనాలుగు వచ్చినాలు గమనించినట్లయితే ఇరుక ద్వారమును ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది దాని కనుగొనువారు కొందరే ప్ర మిల్లరా గమనించండి వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఏసయ్య అంటే ఇరుకైన ద్వారాన్ని ప్రవేశిస్తే అది పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నది ఏసయలో ఉన్న రక్షణ నేను నిత్య రాజ్యంలోనికి నడిపిస్తూ ఉండి ఉన్నది ఇరుకైన విశాలమైన మార్గం ఈ లోకంలో ఉన్నది విశాలమైన మార్గం పరలోక రాజ్యానికి తీసుకు వెళ్ళదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ద్వారా మనం నేర్చుకోవాలి ఏసైయ ద్వారా మనము పరలోక రాజ్యాన్ని చేరుతామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పోసైనటువంటి పౌలు భక్తుడు రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము రెండో వచ్చినాన్ని గమనించినట్లయితే రోమ పత్రిక ఐదో అధ్యాయము రెండో వచ్చినాన్ని గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు ఏమన్నా అంటే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమ గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము ప్రేదేన బిడ్లారా గమనించండి వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడో పౌలు భక్తులు అంటున్నాడు ఏమంటున్నాడంటే మరి ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ ప్రవేశము గలవారమై అంటే విశ్వాసము కృప అనేటువంటిది మనకి రక్షణమైనది మన యొక్క మనకి మనిషికి రెండు కన్నులు ఎలాగో క్రైస్తవ జీవితానికి విశ్వాసము అలాగే దేవుని యొక్క కృప అనేటువంటివి క్రైస్తవునికి ఒక రెండు కన్నులు వంటివి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దాని ద్వారానే తద్వారా ఆ రెండిటి వల్ల విశ్వాసం ద్వారా కృప చేత మనం రక్షించబడుతున్నామనే విషయాన్ని మన అర్థం చేసుకోవాలి ఇప్పుడు బిడ్డ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏసయ్య ఆ ద్వారాన్ని తెలిసి నిన్ను పిలుస్తున్నాడు ఆ ద్వారం ఏదో నిలిచి తడుతూ ఉండి ఉన్నాడు అయ్యా లోపలికి రండి ఈ ద్వారం ద్వారా వెళ్తే మీకు పరలో ఒక రాజ్యం దొరుకుతూ ఉండి ఉన్నది నిత్య సంతోషంలో నిత్య ఆనందంలోనికి నేను నడిపించగల దేవుడు ఏసయ్య ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి ఆధిక్యత రక్షణ సిద్ధంగానే ఉంది మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి మరి మరి అలాగే గమనించినట్లయితే మరి ఏసై చెప్పినటువంటి మాటలలో మరొక మాట ఏమిటి అని అంటే ఆయన ద్వారమై ఉన్నాడు ఎలాగ ద్వారం అయి అంటే రక్షణ ఉన్నది రక్షణలో విశ్వాసము కృప దేవుని ద్వారా దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి మనం నడుపుతూ ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే మరి గమనించినట్లయితే ఈ రక్షణ ద్వారా మనం ఏమవుతూ ఉండి ఉన్నామంటే మరి రక్షణలో మనము పరలోక రాజ్యం చేర్చబడతా ఉండి ఉన్నాం వాక్యాన్ని గమనించినట్టయితే మరి అయోహను సువార్త పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని అని అంటున్నాడు నేను ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించినలా వాడు రక్షించబడును లోపలికి పోటు బయటికి వచ్చుచు మేత మేయుచుండును దేవుని ద్వారా రక్షణ మనకి దొరుకుతూ ఉండేది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి బయటికి వెళుతూ లోపలికి వచ్చిటు అనేటువంటిదంటే మరి వారికిని ఫ్రీ విల్ ఇవ్వబడతా ఉండినది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనము దేవునిలో ఏమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉండి ఉన్నాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రదేని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో దేవుడి నీకు రక్షణ ఇచ్చిన్నాడు కానీ నీ అంతట నువ్వు ఏ తీర్మానం చేసుకుంటావో అది నీ చిత్తానికి విడిచిపెట్టబడినది దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావా లేకపోతే నీ యొక్క అభిప్రాయాన్ని నువ్వు నెరవేరుస్తావా క్రైస్తవునిగా ఒక నిమిషం ఆలోచన చేసుకొని దేవునిలో ముందు కొనసాగుదాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో యోహాను వార్త పదో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం గమనించినట్లయితే యేసయ్య అంటున్నాడు ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యాన్ని మనం ఖచ్చితంగా గమనించినట్టయితే నేనే ద్వారమును నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశించిన ఎడలా వాడు రక్షించబడును లోపలికి పోవును బయటికి వచ్చును మేత మేయిచుండును అనేటువంటి విషయాన్ని చెప్తా ఉండి మేత అనేటువంటి విషయాన్ని గమనించినట్టయితే మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి పోషణ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యేసయ్య ఆయన మరి నలభై దినాల ఉపవాసం ఉన్నప్పుడు సమయంలో మరి సాతాను అతన్ని ఏసైని మరి శోధించినప్పుడు ఆ శోధనలో ఏసై చెప్పినటువంటి మాట ఏమిటంటే మనుష్యుడు రొట్టె మాత్రము కాక దేవుని నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని మత్స్ వార్త నాలుగో దేవు నాలుగో వచ్చిన ద్వారా మనం చూడగలుగుతూ ఉండినాం ప్రధేని బిడ్డలారా మరి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి పోషణ ఏసఐ ద్వారా మనకి లభిస్తున్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఈ యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అని అంటే మరి ఈ యొక్క వాక్యాల్లో మనం దేవుడిచ్చేటటువంటి శ్రేష్టతలోనికి మనం నడిచేటువంటి వారుగా ఉండాలి ప్రధేని బిడ్డలారా ఈ యొక్క మరి పునరుద్ధారణ దినమునాడు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి కాపరైనటువంటి ఏసయ్య మన ఆధ్యాత్మిక జీవితాలనుకు కాపరగా ఉండి ఉన్నాడనే విషయాన్ని గమనించాలి దేవుని ద్వారా రక్షణలోనికి మనం ముందు కొనసాగుచున్నాము దేవుని ద్వారా ఆధ్యాత్మికంగా మన మనుగడను కొనసాగించబడుచు ఉన్నాము అనే విషయాన్ని ఈ యొక్క వాక్యము అంటే యోహాను సువార్త పదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ద్వారా మనము తెలుసుకుంటా ఉండి ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే అక్కడ గమనించినట్లయితే మరి ఏసఐ యొక్క మరొక ఏసయ మంచి కాపరి అనేటువంటిది మరొకటి విషయం ఏమిటి అని అంటే యోహాను సువార్త పదో అధ్యాయం పదిహేను వచ్చి గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు ఏసై అంటున్నాడు తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగుదును మరి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను గమనించినట్టయితే మంచి గొర్రెల కాపరి ఎందుకు అయి ఉన్నాడు ఏసయ్య అని అంటే తండ్రి ఆ యొక్క ఏసఐని ఎలాగ ఎరిగి ఉన్నాడో అలాగే ఏసయ్యను కూడా మనం అలాగే ఎరిగి ఉండాలి ఏసఐ కూడా మనల్ని ఎలాగ ఎరిగి ఉంటాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుణ్ణి మనం ఎలాగ ఎరిగి ఉన్నామో దేవుడు కూడా మనం అలాగే ఎరిగి ఉంటాడనే విషయాన్ని ఏసై యొక్క వాక్యలేఖనం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మన దేవుని గుర్తెరగటము దేవుని నిజరక్షకుడిగా అంగీకరించడం అనేటువంటిది మరి జగత్ పునాది వేయబడకముందే దేవుడు మనకు రక్షణ సిద్ధం చేసి ఉన్నాడు విషయాన్ని గమనించాలి ఏదో ఒక మరి యాద్రోచకంగా ఆల్ ఆఫ్ సడన్గా జరిగినటువంటి రక్షణ కాదు కానీ ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి రక్షణ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రధేన్ బిడ్డ గమనించినట్టయితే మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన నుంచి గమనించినట్టయితే ఇక్కడ అంటున్నాడు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట ఎదుట పోగు చేయబడుదును గొల్లువాడు మేకలను మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లను ఆయన వారిని నిలవబెట్టెను అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకమును పుట్టిన మొదలుకొని మీ కొరకును సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని మత్స్సు వార్త ఇరవై అధ్యాయము మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి గమనించినట్టయితే ఏసయ్య చేసినటువంటి మరి అద్భుతాలు ఆశ్చర్యాల్లో యొక్క తిరిగి మరి లోకానికి వచ్చినప్పుడు ఎలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మత్తేసు వార్త ఇరవై ఐదో అధ్యాయ ముప్పై ఒకటో వచ్చినములో మనం చూడగలుగుతున్నాం తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీర్నై ఉండును అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడి వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకుని గమనించండి ఇక్కడ ఈ లోకములో మరి లోకములో ఉన్నటువంటి విశ్వాసులు లోకస్తులు అందరూ కలిసి ఉండగా ఈ లోకములో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు గొర్రెలను మేకలను ఎలాగా వేరపరుస్తున్నాడో ఆ యొక్క గొర్రెలకును దేవుడిచ్చినటువంటి నిత్య రాజ్యంలోనికి ఎలాగా ప్రవేశించబడతా ఉండినామో దేవుడు ఇది ఎరిగి ఉన్నాడు దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు మనము దేవుల్ని ఎరిగి ఉండాలి ఈ విషయాన్ని మనం ఎరిగి ఉండాలి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆ పరలోక రాజ్యంలో నా కొరకే ఒక పరిశుద్ధ స్థలము ఏర్పరచబడినది ఆ రాజ్యంలో మనం జీవించబడతా ఉన్నాము అక్కడ ఆ కాపరి మనకంటే ముందుగా వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేస్తూ మన కొరకు ఆశగా ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు మనము దేవుణ్ణి కూడా ఎరిగి ఉండాలి జీజస్ ఈ నోస్ అట్ ద సేమ్ టైమ్ వీ నో జీజస్ క్రైస్ట్ ఏసైని కూడా మనం ఎరిగి ఉండాలి మనం ఎరిగి ఉండకుండా ఏ సై ఎరిగి ఉంటే ఏ ప్రయోజనం ఉండదు లేకపోతే ఎరిగి ఏసై ఎరక ఎరగకుండా ఉంటే ఏ ప్రయోజనం ఉండదు రెండు వైపులా కమ్యూనికేషన్ అనేటువంటిది ఎలాగ రెండు వైపులా ఉంటే అర్థమవుతున్నదో అలాగే ఈ యొక్క ఏసయ్య మనల్ని ఎరగటము మనం ఏసయ్య ఎరగటం వల్ల మనం నిత్య రాజ్య వారసులుగా ఉంటాం అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ తన కొరకు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడుగా ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఉన్నాడు మనం ఈ యొక్క మరి ఈ యొక్క నెలలో ఈ యొక్క మాసములో గుడ్ ఫ్రైడే దినము నాడు శిలువ ధ్యానాలు మనం ధ్యానం చేసుకున్నాం ఆ శిలువ ధ్యానంలో ఉన్నటువంటి అపూర్ణమైనటువంటి సందేశం ఏమిటనంటే ఆ లోక పాప మోసుకొని పో దేవుని గొర్రె పిల్లైనటువంటి ఏ సయ్య మన నిమిత్తమై కలువరు శిలువలో చనిపోయి మన నిమిత్తమై సమాధి చేయబడి మూడో తిరిగి లేచి నేటికి సజీవు లెక్కలో ఉన్నటువంటి ఆ ఏసయ్య ఆయన మంచి కాపరిగా ఉండి ఉన్నాడు ఎందుకంటే మనము దారి తప్పి లోకంలో తిరుగుతున్నప్పుడు మనకి మాదిరి ఉంచిపోయినటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు నువ్వు నేను ఎలాగ జీవించాలో ఎలాగ రక్షించబడాలో దేవుడు మనకి రక్షణ నిశ్చయతను మనకు అనుగ్రహించినాడు ఈ రక్షణ నిశ్చయతలో మనము దేవుని ఎందుకు ఆశీర్వదించబడి ఉన్నామనే విషయాన్ని గమనించాలి ఆయన మేపుడు గొర్రెలమై ఉన్నాం మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము మరి దేవుని గుర్తెరిగి ఉన్నావా నువ్వు ఏ సైని గుర్తెరిగి ఉన్నావా ఇంకా ఏ సైని గుర్తెరగక నువ్వు విడనాడబడి ఉన్నావా లేకపోతే గొర్రెల సమూహంలో ఉన్నావా మేకల సమూహంలో ఉన్నావా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఆ యొక్క మేకల స్వభావం వేరుగా ఉంటుంది గొర్రెల స్వభావం వేరుగా ఉంటుంది మేక ఈ లోకంలో ఏదైనా తిని బతకగలదు అలాగే గొర్రె పచ్చిక బయల్లో దొరికేటువంటి గడ్డిని మాత్రమే మేచి బతకగలదు అనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రదేని బిడ్డ ఈ ఉదయ కాలస్వామ్యంలో ఈ పునరుద్ధాన దినమునాడు నీవు దేవుని గొర్రె పిల్లలాగా దేవుని మేపే గొర్రె పిల్లలాగున్నావా ఆ మంచి కాపరి మేపే గొర్రె పిల్లలాగున్నావా లేకపోతే లోకంలో మేకవలే ఇష్టానుసారంగా జీవిస్తున్నావా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మరి దేవుని యొక్క మా ఆయన మంచి కాపరిగా ఉండి ఉన్నాడు మనం ఏం చేయాలంటే దేవుని ఎరిగి ఉండాలి అదేవిధంగా దేవుని స్వరాన్ని వినేటువంటి వారుగా ఉండాలి దేవుని స్వరాన్ని వినేటువంటి వారుగా ఉండాలి అనే విషయాన్ని గమనించాలి యోహాను స్వార్త పదవ ధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని గమనించినడితే నా గొర్రెలు నా స్వరము నేను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ప్రిదేన్ బిడ్లారా ఏసైన గుర్తెరగటము అలాగే మనము ఆయన స్వరాన్ని ఆలకించేటువంటి వారుగా ఉండాలి ఆ యొక్క కాపర్ యొక్క స్వరాన్ని నువ్వు ఆలకిస్తున్నావా నీ ఆధ్యాత్మిక జీవితములో నీ దిశ ని దేశాన్ని నీ డైరెక్షన్ చేసేది ఎవరు నేను డైరెక్ట్ చేసేది ఎవరు అనేటువంటి ఆలోచన చేసుకున్నట్లయితే ఆ చీఫ్ షెపడ్ ఆ గుడ్ షెపడ్ అయిన ఏస్ నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తన యొక్క మరి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నడిపించే దేవుడిగా ఉండాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలాగ నువ్వు పొందుకుంటున్నావు అనే విషయాన్ని అంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో అరవై ఆరు గ్రంథాల ద్వారా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఆలకించవచ్చు అలాగే నీకు చదువు రాకపోయినా లేకపోతే నువ్వు చదవలేని స్థితిగతులను విడనాడబడినట్లయితే ప్రార్థన అనేటువంటిది యొక్క దానికి అర్థం ఎలాగ ఉన్నదనంటే అనేటువంటి మాటలతో తర్జుమా చేయబడతా ఉన్నది ఈ యొక్క అనేటువంటి మాటకు దైవ సేవకులు ఎలాగ నిర్వచిస్తున్నారు అంటే ఆ ప్రేర్ ఈజ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ అ గాడ్ అండ్ అ బిలీవర్ అంటే దేవునికి విశ్వాసకి మధ్య సంభాషణ ఈ యొక్క ప్రార్థనలో దేవునికి నువ్వేం చెప్తున్నావో అలాగే దేవుడు నీకేం చెప్తున్నాడు నువ్వు గుర్తు తెరిగితే దేవుడిచ్చినటువంటి ఆ స్వరాన్ని ఆ మంచి కాపరి స్వరాన్ని నువ్వు ఆలకిస్తున్నావు నీ కొరకు నీ యొక్క రక్షణ కొరకు ప్రాణం పెట్టిన ఆ మంచి కాపరి యొక్క స్వరాన్ని నువ్వు ఆలకిస్తున్నావు ప్రి బిడ్డ బిడ్డా దేవుడు యొక్క మంచి కాపరిగా నీ యొక్క జీవితంలో ఉన్నాడు నువ్వు మంచి కాపరి స్వరాన్ని నువ్వు వెనకుండానే ఉన్నావా మరి వాక్యం చదువుత ద్వారా వాక్యలేఖనం ద్వారా నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినొచ్చు యొక్క వాక్య లేఖనాన్ని యొక్క బైబుల్ గ్రంథాన్ని ఇంగ్లీష్లో ఏమని రాస్తారంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు వోర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాటలు ఈ యొక్క మాటల చేత నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి అలాగే ప్రార్థన ద్వారా ప్రార్థన ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు చిన్న పెద్ద లేకపోతే మరి ధనికులు భేద అనేటువంటి ఏ తా తారతమ్యము లేదు కానీ నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడని విశ్వాసంతో నీ ప్రార్థన ఉండాలి నీ ప్రార్థన జీవితం ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదలలోనికి వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క దిన ఉన్నాడు ఆ మంచి కాపరి సంరక్షణలో ఉన్నావా లేకపోతే నీ అంతటి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపిస్తున్నావా జ్ఞాపకం చేసుకో ఎంతో భారభరితంగాను వాక్యం విత్తనబడుచున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవునిని ఎరగక లేక దేవునిని ఎరిగి ఒక నామకర్త క్రైస్తవులుగా ఈ లోకములో మరి మేకల వలె జీవిస్తూ దేవుని స్వరాన్ని ఆలకించకుండా దేవుడు నీలో ఏ విధమైనటువంటి కార్యం చేస్తాడు నువ్వు అర్థం కాని స్థితిగతిలో నువ్వు బెడనాడబడతా ఉండినప్పుడు నీ రక్షణ కొరకు ప్రాణ త్యాగంగా దేవుడు కలువరి సిలువులో మరణించినటువంటి ఆ మరణమేమయ్యవాలి నీ కొరకు ఏసయ్య పొందినటువంటి ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలు ఏమవ్వాలి నీ కొరక ఏసయ్య ఆ యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటం గుచ్చబడినప్పుడు ఆ శ్రేష్టమైన పరిచర్య ఏమవ్వాలి అలాగే ఏసయ యొక్క ఆ సృష్టికర్త చేతులలో అయిన మేకలు గుచ్చినప్పుడు ఆ యొక్క పరిచర్య ఏమవ్వాలి అలాగే ఆయన దేహములో అపూర్వమైన దేహములో బలెములతో గుచ్చబడినప్పుడు ఆ యొక్క పరిచర్య ఏమవ్వాలి అలాగే ఆయన నడియాడినటువంటి భూమి మీద దీవించబడిన అనేక ప్రాంతాలు ఆయన కాళ్ళల్లో సూది అయిన మేకలకు వచ్చినప్పుడు ఈ యొక్క పరిచయం ఏమవ్వాలి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ దేవుడు మంచి కాపరిగా ఉన్నాడు కాబట్టి నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు ఈ ప్రాణాన్ని దారపోసి ఉన్నారు నువ్వు నురిగావా రక్షణలో రావుటకు దేవుడు నేనే ద్వారము అంటున్నాడు ఆయన ద్వారా తప్ప నిత్య రాజ్యములోనికి నేనే మార్గములను సెలవిచ్చిన దేవుడు ఏసే ద్వారా తప్ప నిత్య రాజ్యములోనికి ప్రవేశించటకును ఎవరికి అర్హత లేనప్పుడు దేవుడు అర్హత ఇస్తున్నాడు మనకి రాజ్యం అనేటువంటి ఆయన రాజ్యంలోనికి ప్రవేశించుటకు మనకు అర్హతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ఈ అర్హతను కలిగి మనం దేవుల్లోనికి ముందు కొనసాగాలి ఇంకా నువ్వు నిష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా దేవుని గుర్తెరిగావా దేవుడు నిన్ను గుర్తెరిగాడా దేవుని స్వరాన్ని నువ్వు ఆలకిస్తున్నావా నీ స్వరం దేవుడు ఆలకిస్తున్నాడా ఇప్పుడు పునరుద్ధాన దినమునాడు నాడు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఒక్కసారి నీ విమర్శన చేసుకొని దేవునికి మహిమకరంగా జీవితాన్ని జీవించవు పరిశుద్ధ బైబుల్ నుంచి మరొక మాట చదువుకుందాం మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినా అని చదువుకుందాం మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినము సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది తండ్రిని కాక ఎవడును కుమారుని ఎరగడు కుమారుని కాక కుమారుని ఎవరిని ఆయన బయలుపరచ నిర్దేశించునో వాడు కాక మరి ఎవడును తండ్రిని ఎరగడు ఇక్కడ గమనించినట్లయితే నాకు వాక్య భాగములు గమనించినట్లయితే మరి ఏసయ్య ఖచ్చితంగా చెప్తా ఉండి ఉన్నాడంటే ఆయన ద్వారా మరి ఏసయ్యా ఆయన ద్వారా మనకి రక్షణ వస్తాము ఈ యొక్క యోహాను సువార్త పదిహేను అధ్యాయంలో తండ్రి ద్వారా మనకి రక్షణ వస్తా ఉండేది ఆ రక్షణ ఎంత విలువైనదంటే తండ్రి ఎరిగి ఉన్నాడు కుమారుడని ఏసఐ ఎరిగి ఉన్నాడు ఆ ఏసైలోనికి మనం నడిపించబడతా ఉండి ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినా ఎలా తప్పించుకోగలవు ప్రదేని బిడ్డ దేవుడు మన మీద ఉగ్రత చూపించినప్పటికీ ఈ లోకంలో నువ్వు పడేటువంటి శ్రమ దేవుని లేకుండా నువ్వు పడేటువంటి శ్రమ బాధ ఇరుకు ఇబ్బంది అనారోగ్యం ఒంటరితనం సమస్యలు నీకున్నటువంటి నిరీక్షణను కోల్పోయినట్లయితే నా దేవుడు నా సహాయం చేసిన నిరీక్ష కోల్పోయినట్లయితే నువ్వు ఎలా ఉండగలవు ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుడు నిన్ను ఎడబాయాడు విడనాడడు విడిచిపెట్టడు నిరంతరం నీకు తోడైనటువంటి దేవుడు కేవలం నువ్వు పాపం చేసినప్పుడే దేవుడు ఎడబాస్తాడు అనేటటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవునికి మహిమకరంగా ఈ యొక్క పునరుద్ధాన దినమునాడు దేవుని యొక్క ఉచితమైన కృప చేత రక్షించబడి మనకిచ్చినటువంటి ఇటు ఆధిక్యతను దేవుని మహిమకరంగా వినియోగించుకుందాం ప్రార్థన చేసుకుందామండి అందరి తల ఉంచి ఒక్క నిమిషము ఆత్మవిమర్శన చేసుకోవాల్సింది మేము ప్రేమకు వచ్చినాం ఆ మంచి కాపరి యొక్క సంరక్షణలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపిస్తున్నావా లేకపోతే నిష్ఠానుసారంగా ఈ లోకంలో మేకవలే జీవిస్తూ ఉండి ఉన్నావా మరొక్కసారి తలలో ఉంచి నీ హృదయంలోనికి నువ్వు తొంగి చూద్దాం దేవుని నువ్వు గుర్తెరిగి ఉన్నావా నిన్ను దేవుడు గుర్తు పెరిగి ఉన్నాడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రియ పరలోకం తండ్రి ఏసయ్యా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రవేశం మీ పరిశుద్ధ వాక్య లేఖనం ద్వారా మా ఆధ్యాత్మిక జీవితానికి మీరు అనుగ్రహించినటువంటి దాన్యతను మేము గుర్తెరుగున్నాం ప్రభయసయ్య మమ్మల్ని మీరు రక్షించిన ప్రభా మమ్మల్ని ప్రవేశండి ఏస నిజ క్రైస్తవులుగా మమ్మల్ని తీర్చిదిద్దని ప్రభావితండి మీరు మంచి కాపరిగా మాలో ఉన్నారు ప్రభాసేతండి ఏసయ్య అవును ప్రవేశ మీ స్వరాన్ని మీ మాలకించి మీ అడుగు జాడలు అనుకరించగల కృప మాకు అనుగ్రహించండి అలాగే ప్రవేశ మిమ్మల్ని గుర్తెరిగి ప్రవేశ మీరు మమ్మలను గుర్తెరిగి ప్రవేశ మీకు మహిమకరంగా మా ముందు ఉన్నటువంటి జీవితాలను జీవించగల కృప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనించినాం తండ్రి ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రియ కుటుంబాల్లో మీరు ప్రవేశ మీ మహిమ పరిచయం జరిగించండి ఆ కుటుంబంలో విడినాడబడిన స్థితిలోను ప్రభా ఆర్థిక ఇబ్బందులతోనూ ప్రభా అలాగే శ్రమలతోనూ అనారోగ్యంతో బాధించబడుచుండగా మీరు పొందిన గాలి చేతి వారు ముట్టి స్వస్థపరిచి మీ అందు ప్రవహస్తే నిత్య సంతోషం నిత్య ఆనందాన్ని వారికి అనుగ్రహించమని వేడుకొనించినాం తండ్రి అలాగే ప్రవేశ టీవీ పరిచయం మీరు దీవించి ఆశ్రయించి ప్రభా అనేకల హృదయాల్లోనికి మీ వాక్యాన్ని తీసుకుని గల ఆధిక్యత మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు వందరాలు స్తోత్రాలు చేసినాయి ఈ పరిచయను బలపరుస్తున్న ప్రతి చేతిని ప్రభా నిం ఆరు గది మీ కృపల భద్రపరచమని వేడుకుంటూ ఈ కొద్ది వినపాలను నచ్చిన ఏసునామ పిడతనికి మీ గాయపెడ పాదన పెట్టి ఈ ప్రార్థన వినపాలు అడిగి వేడి పొంది నాము తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి మీ నామ పరిశుద్ధ పరచవను గాక మీ రాజ్యం మాకొచ్చును గాక మీ చిత్తం పరలోకముందు ఎలాగో అలాగే భూమిని నెరవేరనుగాక మారుజున ఆహారం నేడు మాకు దాయిచ్చని మారుస్తుని మేము క్షమించి ప్రకారం మారణము క్షమించని మమ్మల్ని శోధంలోని కేకాకి నుంచి తప్పించని ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం మీరు నా తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసు దేవుని కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోయ సహవాసం కుడి సకల పరిశుద్ధులకు దేవుని గుర్తెరిగి దేవుని స్వరాన్ని ఆలకిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ప్రియ వేడుక పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క కాపుదలతోడుపాటు ఏసుదేవుని రాకడ వరకు తోడే నిచును గాక ఆమెన్ బ్రిదేన్ బిడ్లారా ఈ యొక్క కార్యక్రమాన్ని జేఎం జే ఓట్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ప్రియ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని వీక్షించి యొక్క పరిచర్యను ప్రోత్సహించాల్సింది మేము ప్రేమ కోరుకోవచ్చు మీ అందరికీ ఈ యొక్క పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదాలు కోరుకుని ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం అందరికీ వందనాలు